హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైతు మిత్ర. ఈరోజు వచ్చేసరికి నేను పానీపూరి ప్రిపేర్ చేస్తున్నానండి. పానీపూరి ప్రిపేర్ చేసి అలాగే పానీపూరి మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో కొంచెం పుదీనా, అలాగే ఒక 2-3 గ్రీన్ చిల్లీ కూడా తీసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం చింతపండు నేను ముందుగా వాటర్లో వేసేసి పెట్టుకున్నానండి. అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్, చాట్ పౌడర్ తీసుకోండి కొంచెం. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసండి. ఇది వచ్చేసరికి నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మిక్సీ చేశానండి. మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకోండి వడగట్టుకోవడానికి. వేస్ట్ అనేది మనకి అందులో పోకుండా ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల మనకి వాటర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా స్పూన్తో కొంచెం సేపు తిప్పండి. ఈ విధంగా తయారు చేసుకోవడంలో చాలా టేస్టీగా తయారవుతుందండి పానీపూరి. వాటర్ అనేది మనకి లిక్విడ్, ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా గ్రీన్ కలర్లో పుదీనా వేయడం వల్ల మనకి గ్రీన్ కలర్లో వచ్చింది. అలాగే నేను ఇక్కడ వచ్చేసరికి 3 ఆలు తీసుకొని కట్ చేసి ఉంచాను, బాయిల్ చేశానండి. బాయిల్ చేసిన దాంట్లో కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. నేను వచ్చేసి హ్యాండ్ యూస్ చేస్తానండి. కొంచెం స్పూన్తో కొంచెం కష్టంగా ఉంది కదా, హ్యాండ్తో మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఈ విధంగా హ్యాండ్తో మిక్స్ చేసేసి ఉంచేసాను. దీన్ని మనం ఒక సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి, సన్నగా తరిగేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను పెద్దవి. ఈ విధంగా 2 ఆనియన్స్ని కట్ చేసుకొని మనం ఉంచుకుందాం. చాలా సింపుల్ అండి. ఒక 5 మినిట్స్లో మనకి పానీపూరి అనేది తయారైపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను నా కడాయి పెట్టేశాను కదా, ఆయిల్ హీట్ చేస్తున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకున్నాను, ఒక స్ట్రైనర్ కూడా తీసుకున్నాను జల్లెడలాగా. ఇవి వచ్చేసరికి ఇన్స్టెంట్ పానీపూరి అండి, మనకి మార్కెట్లో దొరుకుతాయన్నమాట. స్మాల్ ప్యాకెట్ తెచ్చాను నేను, 20 రూపీస్ అండి. ఒక 3 తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసరికి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకున్నామంటే మనకి మార్కెట్లో ఉండే పానీపూరి మనకి స్ట్రీట్లో దొరుకుతుంది కదండి, సేమ్ అట్లనే తయారైపోతాయి. చూస్తున్నారు కదా చాలా రౌండ్గా సేమ్ మంచి సైజులో కూడా వచ్చాయి. జస్ట్ 2 వైపులా అలా ఆయిల్లో డిప్ చేసామంటే మనకి పానీపూరి తయారైపోతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నేను తీస్తున్నాను. అలాగే మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకుందాం మనం. ఆయిల్లో అన్నీ కూడా ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసేసుకుంటే ఒకసారి అయిపోతుందండి. ఆయిల్ చాలా హీట్ చేసుకోవాలి. బాగా వేడిగా ఉంటే కొంచెం దూరంగా ఉండండి, ఆయిల్కి దూరంగా ఉండి వేయండి. ఇక్కడ వచ్చేసరికి నేను 2 సైడ్ల కూడా చూస్తున్నారు కదా తిప్పుతున్నాను. ఈ విధంగా మనకి పానీపూరి ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు లాస్ట్లో ఎండ్లో మిస్ అవ్వద్దండి, చాలా ఫన్గా కూడా ఉంటుంది ఈ వీడియోలో.
మా ఫుల్ ఫ్యామిలీ పానీపూరి ఛాలెంజ్ తీసుకున్నాం అన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ వచ్చేసి ఆలు, అలాగే వాటర్, వాటర్లో నేను కొంచెం బొరుగులు వేసానండి. అలాగే మీ దగ్గర నమ్కిన్ మిక్చర్ లాంటివి ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి పానీపూరి ఒక బౌల్ తీసుకున్నాం, ఫుల్ బౌల్ తీసుకున్నాము. అలాగే వాటర్ తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను మా సన్ను ఇద్దరం కూడా కాంపిటీషన్ తీసుకుంటున్నాం అండి. 1 మినిట్లో 10 పానీపూరీస్ తినాలి. ఇద్దరం కూడా స్టార్ట్ చేసామన్నమాట. తను వచ్చేసి కొంచెం స్లోగా తింటున్నాడు, ప్లెయిన్తో తినేస్తున్నాడు, స్పీడ్ స్పీడ్గా తినేయాలని చెప్పేసి. నేనైతే కొంచెం స్లోగా స్టార్ట్ చేశాను, కానీ చాలా టేస్ట్గా కూడా ఉందండి. పానీ వచ్చేసరికి ఆ లిక్విడ్ మనం తయారు చేశాను కదా, వాటర్ అనేది మసాలా వాటర్, చాలా టేస్ట్గా కూడా ఉంది. కొంచెం షుగర్ లాంటిది, అంటే మన దగ్గర స్వీట్ ఉంటుంది కదండి, బెల్లం ఉంటుంది కదా, అది ఒక్కటి వేసుకున్నా ఉంటే మిక్స్ చేసేటప్పుడు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను వచ్చేసి 1 స్పూన్ షుగర్ యాడ్ చేశానండి. కొంచెం స్పైసీగా కూడా ఉంది, గ్రీన్ చిల్లీ ఉంది కదా, 3 వేసేసాను. 1 తీసుకోవాల్సింది నేను, 3 వేయడం వల్ల కొంచెం స్పైసీ ఎక్కువైంది, కానీ టేస్ట్గా ఉందండి. స్పైసీగా ఉంటే టేస్ట్ ఉంటుంది కదా, చాలా టేస్ట్గా కూడా ఉంది. ఇద్దరం కలిసి కాంపిటీషన్ తీసుకున్నా కదా, ఫుల్ ఎంజాయ్ చేశానండి. నేను వచ్చేసి వాయిస్ కట్ చేశానండి, ఎందుకంటే మ్యూట్లో పెట్టేశాను. కారణం వచ్చేసరికి టీవీ సౌండ్ వాటి వల్ల మా మాటలు అనేవి కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి మ్యూట్లో పెట్టాల్సి వచ్చింది. న్యాచురల్గా అయితే ఇంకా బాగుండేది. ఇక్కడ వచ్చేసరికి టక్ 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 మనం తినేస్తున్నాము, ఫుల్ ఎంజాయ్ అన్నమాట. చాలా ఫన్నీగా కూడా ఉంది ఇట్లా ఆ కాంపిటీషన్ పెట్టుకోవడం. ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే ఆ మజానే వేరండి, చాలా చాలా టేస్ట్గా వచ్చినాయి. మార్కెట్లో అంటే మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ రావని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చాలా టేస్ట్గా ఉందన్నమాట. వచ్చేసరికి విన్ అయిపోయాను, నేనే ఫస్ట్ తినేసానండి. అలాగే తేజు వచ్చేసరికి కొంచెం లేట్ చేశాడు, కానీ చాలా సరదాగా అయిపోయింది అన్నమాట మాకు. అలా ఎంజాయ్ చేశాము ఇద్దరం కూడా, నేను విన్ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసరికి మా హస్బెండ్ వచ్చేసరికి తినిపిస్తున్నారన్నమాట తేజుకి, షన్నుకి కూడా. షన్ను వచ్చేసరికి ప్లెయిన్దే గోల్గప్ప ఒక్కటే తినేస్తున్నాడు ప్లెయిన్గా, వాడికి వాటర్ వద్దని చెప్పేసి ఆలు పెట్టేసుకున్నారు. నేను వచ్చేసరికి కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పేసి కర్డ్ ఉంటుంది కదండి, మన దగ్గర పెరుగు ఉంటుంది కదా, పెరుగులో షుగర్ వేసేస్తే స్వీట్ స్వీట్ పానీపూరి కూడా మనకి తినొచ్చండి. స్పైసీ తిన్న తర్వాత వన్ అలా మనం గోల్గప్పలో పెరుగు యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను వచ్చేసరికి పెరుగు షుగర్ కలిపాను కదా, అది వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకున్నానండి, అలాగే ఆలు కూడా మిక్స్ చేశాను. అందులో వాటర్ తీసుకొని తీసుకున్నాను, చాలా టేస్ట్గా వచ్చిందన్నమాట, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ విధంగా మనకి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఈ విధంగా బయటికి వెళ్ళి తినలేకపోతే ఇంట్లో ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసుకొని తినొచ్చండి, చాలా సింపుల్. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోతాయన్నమాట. మన పిల్లలు అడిగినప్పుడు, మనం బయటకు తీసుకుపోవడానికి కుదరినప్పుడు ఇలాంటివి అనేవి ఇంట్లో అందరం కూర్చొని ఫ్యామిలీ మొత్తం కూడా ఈ విధంగా ఎంజాయ్ చేయొచ్చు. బాయ్ బాయ్.